ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎందుకు అతన్ని కొడుతున్నారు? కొట్టడం కాదు, చీల్చి చండడాలి. ఎందుకు? అతను చేసిన తప్పేంటి? వీడు మా సుందరికి భర్తనంటూ మా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు. నీకు తెలియడం లేదా ఆ విషయం? సుందరి భర్త కార్తిక్. అవును, ఇతనే కార్తిక్. వీడు కార్తిక్ ఏంటి? వీడొక చీటర్, వేస్ట్ పిలో. సుందరి భర్త ఎవరో తెలుసా? నీ భర్త కార్తికే, మా సుందరి భర్త కార్తిక్. ముందు మా సుందరిని పెళ్లి చేసుకుని తనని మోసం చేసి నిన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. నన్ను మీరందరూ మోసం చేశారు. అను, నేను చెప్పేది పూర్తిగా వినమ్మా. నాకు ఎవరు ఏం చెప్పదు. కార్తిక్, నువ్వు నన్ను మోసం చేసావా? నువ్వు ఇలాంటి వాడివని నేను కళ్ళు కూడా ఊహించలేదు. అను బేబీ, నువ్వు నన్ను అలా పిలిచి అర్హత కోల్పోయావు. మేడం, నేను చెప్పేది వినండి మేడం. అసలే మీ హెల్త్ కండిషన్ బాగాలేదు, ఒక్కసారి ఆలోచించండి మేడం, ప్లీజ్ మేడం. కోరిట్లోనే నా బిడ్డ నాకు దూరం అయింది. అను బేబీ, షట్ అప్. ఒక ఆడపిల్ల మనసుని నువ్వేం అర్థం చేసుకున్నావు? నువ్వు నన్ను మోసం చేసావు, నమ్మించి గొంతు కోసావు. ఇక నేను ఈ బ్రతుకు బ్రతికే ఏం లాభం? నా బ్రతుకి ఏం అర్థం ఉంది? అలా జరగకూడదు, అలా జరగకూడదు. సుందరి, నీ జీవితం ఇప్పుడు నా చేతుల్లోకి రాబోతుంది. నీ భర్తే నీ వివరాలు చెప్పి నిన్ను నా భార్య అని చెప్పమన్నాడు. అది చాలు కదా, ఒక ఆడదాని జీవితాన్ని నమిలేసి మింగేయడానికి. ఎవరి దగ్గర ఏ వేషం వేస్తే రిజల్ట్ ఎలా వస్తుందో ఐ కెన్ అండర్స్టాండ్, బట్ యువర్ వైఫ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్. ఈ ఇంటి మొత్తానికి జడ్జి మేడం ఈ అను మేడం. అను మేడం అనుగ్రహం ఉంటే సుందరి మీదను నా ఫీలింగ్కి తొందరగా రియాక్షన్ వచ్చేలా చేస్తుంది. ఈవిడిని నమ్మించాలంటే ఈవిడికి మనం చాలా అమాయకంగా కనిపించాలి. అను ముందు పొగరుగా ఉండకూడదు, తలెత్తి బిరుసుగా ఉండకూడదు. ఛాలెంజ్ చేసే పర్సన్లా కాకుండా సాధువులా కనిపిస్తే ఆమె ఈగో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ష్యూర్గాను మేడం ఈ బకరాగాన్ని చూసి ఆగుతుంది. నాకు బిడ్డ మీద విపరీతమైన ప్రేమ ఉన్నట్టు బిల్డప్ని ఈ బిల్డింగ్ అంత రేంజ్లో చేసి చెప్పాలి. పాపం అన్నయ్య ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. సుందరి ఎందుకో తనని అవాయిడ్ చేస్తోంది. వెళ్ళి మాట్లాడదాం. అన్నయ్య, మీరు ప్రేమగా అన్నయ్య అంటుంటే చాలా హ్యాపీగా ఉంది, కానీ శ్యామ్ అంటుంటే
ఇంకా బాగుంటుందేమో. ఎందుకంటే మీరు చాలా పెద్ద మనసు ఉన్నవారు, అలాంటి పెద్దరికం మీకే ఉండాలి. అన్నయ్య అని నన్ను మీకంటే పెద్ద చేస్తే నా మనసు అంగీకరించడం లేదు. శ్యామని పిలుస్తారా? అలాగే పిలుస్తాను. మీరెంత మంచివారు, ఇంత అర్లీగా లేచి పూజ కూడా చేసుకున్నారు, నుదిటిన విభూతి కూడా పెట్టుకున్నారు. అవునాను సిస్టర్, భక్తిభావం నాకు అందరికంటే కొంచెం ఎక్కువ. నా కూతురు ఆరోగ్యంగా ఉండాలని, నా సుందరి మనసు ప్రశాంతంగా ఉండాలని ప్రతిరోజు దీపం వెలిగించి ధూపం వేస్తూనే ఉన్నాను. అలా చేస్తే నా మనసుకి హాయిగా అనిపిస్తుంది. కానీ సుందరి మనసు గెలవలేకపోతున్నానని బాధగా ఉంది. మీరేం బాధపడకండి అన్నయ్య. అన్నయ్య కాదు, శ్యామ్. చెప్పారు కదూ, శ్యామ్. సరే, నేను శ్యామ్ అనే పిలుస్తాను. అలాగే సిస్టర్. అయినా మీరేంటి నా దగ్గరికి వచ్చారు చెప్పండి, నేనేమైనా పనిచేయాలా? మీరు వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. మిమ్మల్ని సుందరి దూరంగా పెట్టాలని చూస్తుంది. ఎందుకు? ఏం చెప్పమంటారు సిస్టర్? అప్పట్లో నేను తనని ఏదో కారణంగా నెగ్లెక్ట్ చేసి దూరం పెట్టాను. కారణం సుందరి నాకు నచ్చక కాదు. నాకు అప్పుడే పెళ్ళొద్దు, ఉద్యోగం చేయాలి, స్థిరపడాలి అని. నా మాటని మా వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. బలవంతంగా సుందరితో నాకు పెళ్లి చేసేశారు. తర్వాత సుందరిని ప్రేమించాను. ప్రేమగా చూసుకోవాలని నేను ఎంత దగ్గరగా వెళ్ళినా సుందరి మాత్రం తన గొంతెమ్మ కోరికలతో నా స్తోమతని మించి తన కోరికలు కోరింది. అది కావాలి, ఇది కావాలి అని కోరేది. అవన్నీ భరించలేక దూరంగా వెళ్ళిపోయాను. ఇప్పుడు నా బిడ్డ కోసం మళ్ళీ తిరిగి వస్తే సుందరి అవన్నీ మనసులో పెట్టుకుని నన్ను దూరం పెడుతుంది. మీరేం బాధపడకండి శ్యామ్, మీ కాపురం చక్కదిద్దే బాధ్యత నాది. బాధపడద్దు, నేను మీకు మాటిస్తున్నాను. సుందరి మనసు మార్చి మిమ్మల్ని సుందరిని ఒకటి చేస్తాను. సరే. అమ్మకు అర్థం కావడం లేదు. ఈ విషయం బాబాయ్ దృష్టికి తీసుకెళ్ళడం అవసరమా? ఆయనకు తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. దాంతో వచ్చిన వాడు కార్తిక్ కాదు, నా భర్త కాదని అను మేడంకి తెలిస్తే అను మేడం పరిస్థితి ఎలా ఉంటుంది? ఎన్ని రోజుల నుంచి విషయం బయటికి రాకుండా కాపాడిందంతా వేస్తే కదా. ఎంత పిలుస్తున్నా హడావిడి పడిపోతూ వెళ్ళిపోయావు కదా. బాబాయ్కి శ్యామ్ గురించి చెప్పావా? చెప్పకపోతే ఎలా? ఎవడో ఏంటో, నిన్ను నా భార్య అంటూ ఏకంగా వాడు నీ జీవితంలోకే వచ్చాడు. ఇది ఆశ అమాష వ్యవహారం కాదు. మొదట్లోనే తొందరపడకపోతే నిండా మునిగాక బాధపడాల్సి వస్తుంది. అది కాదమ్మా, ఇక్కడ నువ్వున్నావు కదా, నిన్న ప్రాబ్లం చూసుకుంటానని చెప్పాను కదా. సుందరి, మనం ఏం చేసినా మగదిక్కులేని వాళ్ళం. మనకు వెనకాల ఎవరు లేకపోతే వచ్చే నష్టం ఏంటో నాకు బాగా తెలుసు, నీకు కూడా తెలుసనుకో. అయినా ఇదేం చిన్న విషయం కాదు. గోటితో పోయేదైనా గొడ్డల్ని ఉపయోగించాలని గట్టిగా అనిపించింది. బాబాయ్ ఏమన్నారు? చాలా కోపడ్డాడు, వస్తానన్నాడు, వచ్చాక వాడి సంగతి తేలుస్తానన్నాడు. అబ్బా, ఆయన వస్తే ఏం గొడవ జరుగుతుందో ఏమో, ఇప్పుడు ఎలా అమ్మా? ఎందుకు బాధపడుతున్నావు? నేను సుందరి భర్తననుకుంటూ వచ్చాడే, వాడు తప్పైందని లెంపలేసుకోవాలి, వచ్చిన దారిలోనే వెళ్ళిపోవాలి. అది జరుగుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామం ఏంటి అది ఆలోచించావా అమ్మా? అది కాదను మేడం, ప్లీజ్ నా మాట ఒక్కసారి వినరా. నువ్వు చెప్పేది లేదు, నేను వినేది లేదు. రేపు నువ్వు గుడికొస్తున్నావు, నా మెల్లో నల్ల పూసల్ని కార్తిక్ వేస్తాడు, నీ మెల్లో నల్ల పూసల్ని నీ భర్త శ్యామ్ కడతాడు. దట్స్ ఆల్. ఏంటను బేబీ, రేపు గుడికన్నావు సరే, అంతేకాని ఆ సుందరి కోసం నల్ల పూసల గొలుసు నువ్వు చేపించి ఆమె పేరు మీద నువ్వు పూజ జరిపించడం ఏంటి? సుందరి భర్త తిరిగొస్తే నువ్వు గుడికెళ్లే ప్రోగ్రాం తీసుకోవడం ఏంటి?
గుడికి ఎలాగూ వెళ్ళాలనుకున్నాం. అలాగే చాలా కాలం తర్వాత సుందరి భర్త మళ్ళీ సుందరి దగ్గరికి తిరిగొచ్చాడు కదా. తిరిగొస్తే తిరిగొచ్చాడు, ఇందులో మనం ఎందుకు అంత ఎగ్జైట్ అవ్వాలి? ఏవో కార్తిక్, సుందరి భర్త గురించి నాకు నానా రకాల అనుమానాలుండేవి. ఒక్కోసారి సుందరి భర్త విషయంలో నేను విన్నది, నేను చూసింది కూడా వాస్తవం కాకపోయేసరికి అసలు సుందరి క్యారెక్టర్ మీదే నాకు అనుమానం కూడా ఉండేది. అలాంటిది ఇప్పుడు సడన్ గా సుందరి భర్త రావడం నాకు కూడా సంతోషాన్నిస్తుంది. అయ్యో అను బేబీ, నీకు అసలు విషయం తెలీదు, సుందరి భర్తను నేనే. ఇప్పుడు వచ్చిన వాడిని ఏర్పాటు చేసి సుందరి భర్తలా నాటకం ఆడమంది కూడా నేనే. నిజమే అను బేబీ, వాళ్ళ గురించి మనం గుడికెళ్ళి పూజ చేయించడమే నాకు నచ్చట్లేదు. కార్తీక్, సుందరికి మాంగళ్య బలం లేదు, అందుకే భర్త ఉండి కూడా కలిసి ఉండట్లేదు. ఏమో, చాలా కాలం నుండి మన వెంటే ఉంటోంది కదా, ఒక్కసారి వచ్చిన భర్తతో ఈ నల్ల పూసలు మెడలో వేయిస్తే నాకు మనసులో ఉన్న అనుమానాలన్నీ తీరుతాయి, నాకు మనశ్శాంతిగా ఉంటుంది. కార్తీక్, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అను బేబీ. అది కాదు అను బేబీ, అసలు సుందరికి భర్త మీద ప్రేమే లేనప్పుడు మనం గుడికి తీసుకెళ్లి ఇద్దరిని కూర్చోబెట్టి పూజలు వ్రతాలు చేపిస్తే ఫలితం ఉంటుందా? కార్తీక్, తప్పు ఎవరైనా చేస్తారు, అందులో భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలొస్తే ఎవరో ఒకరు తగ్గకపోతే ఇదిగో సుందరి లాంటి పరిస్థితి ఎదురవుతుంది. వీళ్ళ మధ్యలో పాపం, పాప ఏం చేసిందని తను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి? అను బేబీ, అసలు ఇది కాదు కదా నువ్వు చేయాల్సిన పని, పాప మనకు కావాలి అంతేగాని సుందరి సుందరి భర్త కలిసి ఉంటేనే, విడిగా ఉంటేనే. ఇది కదా అసలు పాయింట్ కార్తీక్, నాకు సుందరి కాదు ఇంపార్టెంట్, పల్లవి. కానీ సుందరి ఎప్పుడైతే తన భర్త పేరు కూడా నీ పేరే కార్తీక్ అని చెప్పిందో అప్పట్నుంచి నాకు సుందరి మీద డౌట్ మొదలైంది. ఏం డౌట్ అను బేబీ? కార్తీక్ అని పేరు చెప్తుంది, ఇంతకాలం ఈ ఇంట్లో ఉంటూ నీ పేరే తన భర్త పేరు అని ఎప్పుడూ ఎక్కడ మనతో అనలేదు. ఆ విషయంలో నాకు సుందరి మీద అనుమానం మొదలైంది. ఆ అనుమానానికి తగ్గట్టుగానే నువ్వు సుందరి కనపడినప్పుడల్లా నాలో ఏదో తెలియని అసంతృప్తి ఉండేది. ఆ అసంతృప్తికి కారణం నా మనసు నిండా సుందరి భర్తను రప్పించాలి, ఫస్ట్ అయితే అతన్ని చూడాలి, అతను నిజమా కాదా అనే అనుమానం ఎక్కువగా ఉండేది. చివరికి అతను రావటంతో నాలో ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు కూడా సుందరి మీద ప్రేమతో కాదు, ఈ నల్ల పూసలు చేయించడం, పూజ జరిపించడం నీకు కూడా చెప్పకూడదనుకున్నాను. గుళ్ళు ఆ సుందరి మెళ్ళో ఆమె భర్తతో మళ్ళీ నల్లపూసలు కట్టిస్తే నా మనసులో ఎక్కడో సూది మునంత ఉన్న అనుమానం కూడా తొలగిపోతుంది. అందుకే ఈ నల్లపూసల గొడవ. అర్థమైందా కార్తీక్? అలాగే, నీ ఇష్టం అను బేబీ. నల్లపూసలు అంటారు, నల్లపూసలు వాడితో నేను నల్లపూసలు కట్టించుకోవడం ఏంటి? అసలు వీడెవడు? నేను చాలా కాలం నుండి తెలిసిన దానిలా కాదు కాదు, నిజంగానే నేను వాడి భార్యని అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. ఈ అను మేడం ఒకటి ఎప్పుడు టెన్షన్ పెడుతూనే ఉంటుంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, వీడు కరెక్ట్ గా మేడం నైట్ వరకు నా భర్తను తీసుకురమ్మన్న సమయానికి వీడొచ్చాడు. అంటే ఏదో జరుగుతుంది. వీడి కథ మొత్తం చెప్తా. ఈ మేడం ఏదో పూజ చేయాలని మాంగళ్య బలమని మాట్లాడుతోంది. వాడి చేత రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ నా మెడలో నల్లపూసలు వేయకుండా చూసుకోవాలి. అంటే నేనేం చేయాలి? ఏంటమ్మా ఇలా వచ్చావు? నీకేం పనిలేదా? నువ్వు చెప్పడు, నువ్వు ఆవిడ చెప్పినట్టుగానే చేయడు. అసలు ఎవడేవాడు? వాడెవన్నా నీ మెళ్ళో తాళి కట్టిన మొగడా? వాడు రేపు గుళ్ళో నీ మెళ్ళో నల్లపూసలు వేయడమేంటి? నువ్వేం పనిలేదు, ఆమె చెప్పిన ప్రతిదానికి నువ్వు తలాడిస్తూ నువ్వు ఆమె తగ్గట్టుగానే సరిపోయావు. అందుకే నేను బంగారు రాజంటికి వెళ్దాం అనుకుంటున్నాను. అయ్యో చిన్నగా మాట్లాడమ్మా, నీకు గొంతొచ్చిన విషయం తెలియద్దు అన్నానా? కాస్త విషయం ఇచ్చి చంపే, వీడబోతుంది. ఏంటమ్మా, నా టెన్షన్ లో నేనుంటే
నువ్వొచ్చి రాద్దంతం చేస్తున్నా. ఇప్పుడు బాబాయ్ ఇంటికెందుకు? ఈ గోరం నేను చూస్తూ తట్టుకోలేను. ఎవరతను ఏ అధికారంతో నీ మెళ్ళ నల్లపూసలేస్తానని అంటున్నాడు? నా కూతురు గురించి అసలు అను నన్ను అడిగిందా? ఇతన్ని అల్లుడా? ఇంతకాలం ఎందుకు కలిసి ఉండలేదు? ఏమన్నా గొడవలు వచ్చాయా అని అను నన్ను అడిగిందా? అడిగి ఉంటే అసలు నిజం చెప్పేసి ఉండేదాన్ని. అసలు వచ్చిన వాడికి కుర్చీని మడత పెట్టి మెళ్ళ మీద వేసుండేదాన్ని. ఏంటమ్మా ఈరోజు ఏదో కొంప ముంచేటట్టే ఉన్నావు. కొంప ముంచడం అంటే మంది కాదే. ఇప్పుడు ఎవడో వచ్చాడు చూడు, వాడిదన్నమాట. ఈ సావిత్రమ్మకు ఓపిక బూదే ఒక్కన్నంత ఉంటుంది. శివాలెత్తుకొచ్చిందంటే నేను శివంగనే. నా గురించి వాడికి ఇంకా తెలియదు. నువ్వు నలిగి నలిగి ఏం చెప్పాలో తెలియక బాధపడుతూ ఉంటే కన్ను తల్లిగా నా బాధ ఎవరు చూడట్లేదు. అందుకే ఏదేవైతే అది అవుతుంది. నేను వెళ్లి బంగారు రాజుతో ఇక్కడ జరిగిందంతా చెప్పేస్తాను. అమ్మా నీకు దండం పెడతాను, ప్లీజ్ కాసేపు నోరు మూసుకుంటావా? బాబాయ్కి చెప్తే గొడవలు అవుతాయి. గొడవలు జరగాలనే కదే నేను చెప్తున్నాను. అమ్మా వెళ్ళ మాకు. ఏంటి సావిత్రమ్మ ఎక్కడికి వెళుతున్నా? సుందరి వెళ్ళొద్దు అంటోంది. అది రూమ్ కి వెళ్తానంటుందమ్మా. ఏం సుందరి ఎందుకు టెన్షన్ పడుతున్నా? ఏదో తడబడుతున్నా? రాజేశ్వరదేవ్ గారు నువ్వేం కంగారు పడకు. మీ అమ్మ మాట్లాడుతుందని నాకు తెలుసు. మేమిద్దరం మాట్లాడుకున్నా. సుందరి మీ అమ్మ వేరు, నేను వేరు కాదు. రేపు గుళ్ళో అను ఏం రచ్చ చేయబోతుందో అని టెన్షన్ పడుతున్నావు కదూ. ఏం టెన్షన్ పడమాకు, నేనున్నాను. కాదు కాదు, ఆ భగవంతుడే ఉన్నాడు. నిండు మనసుతో నీ మెళ్ళో వాడు నల్లపూసలు వెయ్యొద్దు అని మొక్కుకో, మొరపెట్టుకో. ఆ దేవుడు నీ కోరిక ఖచ్చితంగా తీరుస్తాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పాప నీతోనే ఉంటుంది. చాలమ్మా మీరన్న ఈ మాట చాలు. అమ్మా నువ్వు రేపింట్లోనే ఉండు, నేను మాత్రం గుడికి వెళ్ళొస్తాను. నువ్వేం భయపడకు, ఆ శ్యామ్ నీ మెళ్ళో నల్లపూసలు వేయటం అసాధ్యం. ఏంటి షాక్ అయ్యావా, థ్రిల్ అయ్యావా? నీ అజ్ఞానానికి ఫీల్ అవుతున్నాను. మంచిని దొరికింది కదా అని చేతికి మల్లెపూలు చుట్టుకొని వస్తే అప్పుడు ఇది రూమ్ కాదని, పులి బోనని నువ్వు ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. ఈ బోన్లో నేను శివంగినవుతా, చిరుత పులినవుతా, నిన్ను ఎగిరేసి నరికే కాలికా మాత కత్తినవుతా. సుందరి విషయంలో నీకొక్కసారి గోల్డెన్ ఛాన్స్ వచ్చింది, వెంటనే పోయింది. ఇంకేం చేస్తావు? నేను అనుబేబీకి చెప్తాను, నువ్వు మాత్రం పూర్తి కాన్సన్ట్రేషన్ అను కదలికల మీద పెడుతూ, అలాగే అను మేడంకు ఏమాత్రం నీ మీద డౌట్ రావద్దు. నువ్వు సుందరి భర్తవు అనే విషయం మాత్రమే ఫోకస్లో ఉండాలి. నువ్వు సుందరి భర్తవు కాదు అనే విషయం ఎవ్వరికీ తెలియకూడదు, స్పెషల్గా అను మేడంకి. అర్థమైందా? సుందరి మెడలో నల్లపూసలు ఎట్టి పరిస్థితిలో నేనే వేస్తాను బాస్. ఇది నీకు మాత్రమే ప్రమాణం చేసి చెప్తున్నాను. ప్రమాణాలు పబ్లిక్ మీటింగులతో ఇది అయ్యేది కాదు. మళ్ళీ టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి. సర్లే మందు పోయి తాగుదాం. ఆశీర్వాదం వల్లనే నిన్న ఈ నల్లపూసల గొడవ నుండి బయటపడ్డాను.
ఈ ఆపద నుంచి నువ్వే నన్ను గట్టెక్కించావు అమ్మా ఆ శ్యామ్ని తొందరగానే ఇక్కడి నుంచి పంపించు తల్లి అమ్మలకన్నా అమ్మ దుర్గమ్మ నీ చల్లని చూపు పాపపైన కూడా ఉంచమ్మా ఈ రోజు ఈ కుంకుమను పాపకు కూడా పెడతానమ్మా పాప నీ దగ్గరే ఉంది కదా నేను నీ రూమ్ వైపే రాలేదు అను మేడం కార్తీక్ ఇక్కడే ఉన్నారు మరి పాప ఏమైనట్టు ఏమైంది సుందరి మేడం పూజ చేసుకుని నా రూమ్లోకి వచ్చేసరికి పాప కనిపించడం లేదు పాప కనపడకపోవడమేంటి అదేంటి పాపను ఎవరు తీసుకెళ్ళుంటారు అమ్మా పాపను మీరు ఏమైనా తీసుకొచ్చారా లేదు సుందరి నేనేం తీసుకురాలేదు ఏ రూమ్లో లేదా లేదమ్మా కనిపించట్లేదు నేను పైకి వెళ్ళి చూసేసి వస్తాను మీరు బయట చూడరా మమ్మీ సుందరి ఎక్కడికి వెళ్ళింది పైకి వెళ్ళిందమ్మా సరే పైన చూద్దాం హే నిన్నింట్లో నుంచి గెంటేయడానికి నాకు పెద్ద పని కాదు కేవలం అను మేడం గురించి ఆలోచిస్తున్నాను నిజం చెప్పు నిన్ను ఇక్కడికి పిలిపించింది నీతో వేషాలు వేస్తుంది ఆ కార్తీకే కదా అది కాదు సుందరి నేను నాటకం ఆడడానికే వచ్చాను కానీ వచ్చాక నిన్ను చూశాక నీ మీద మనసు పడ్డాను నీ భర్త కార్తీక్కి నువ్వంటే ఇష్టం లేదు మన ఇద్దరం ఒకటవుదాం చంపేస్తాను నువ్వు కొడితే దెబ్బ తగలట్లేదు నీ అందమైన చెయ్యి నా చెంపను తాకింది ఏం మాట్లాడుతున్నావు ఇంకోసారి నా ప్రమేయం లేకుండా నా పాపని ముట్టుకున్నావంటే మర్యాదగా ఉండదు ఎందుకు ముట్టుకోకూడదు శ్యామ్ పాపకి తండ్రి పాప విషయంలో నీకెంత హక్కుందో శ్యామ్కి అంతే హక్కుంటుంది ఈ విషయంలో మీ ఇద్దరి మధ్య తేడా వస్తే మ్యాటర్ కోర్టుకు వెళ్తుంది రే శ్యామ్ ఒక్క పని సక్రమంగా చేయు కదరా అను వాళ్ళ మధ్య ఏదో ప్రాబ్లం ఉండుంటుంది ఏం ప్రాబ్లం ఉన్నా ఆ ప్రభావం పాప మీద పడొద్దు
సుందరి. చిచ్చి, సుందరి మెంటాలిటీ మొత్తం మారిపోయింది. ఒకప్పుడు సుందరి, ఇప్పుడు సుందరి ఒకటి కాదు. ఆ శ్యామ్ సుందరి భర్తే కదా, పాపకు తండ్రే కదా. ఇదేంటి అతన్ని పాపని ఎత్తుకున్నందుకు గొడవ చేస్తుంది? శ్యామ్ అందుబాటులో లేడు కదా, ఆ కోపం సుందరిలో బానే ఉన్నట్టుంది. ఒక్కసారి అతనితో క్లోజ్ గా ఉండలేకపోతుందేమో. కలిసున్నా లేకున్నా అతను సుందరి భర్తే కదా, ఆ పాపకు తండ్రే కదా. సుందరిని నేను ఎప్పుడు కనిపెట్టేశాను. ఏం కనిపెట్టింది? కొంపతీశాను సుందరి గురించి మొత్తం తెలుసుకుని కూడా ఇలా ఏమీ తెలియనట్టు డ్రామా ఆడటం లేదు కదా. ఏం కనిపెట్టావు బేబీ? సుందరి పైకి ఒక తీరులా ఉంటుంది, మనసులో మరో తీరులా ఉంటుంది. ఈ విషయాన్ని నేను ఎప్పుడు కనిపెట్టేశాను. మనకేం తెలుసాను బేబీ, కార్తీక్ ని అదే అను బేబీ. శ్యామ్ అసలు పేరు కార్తీక్ అనింది కదా, సడన్ గా అదే పేరు వచ్చేసింది. శ్యామ్ ని చూస్తే మాత్రం మంచోడ్లానే కనిపిస్తున్నాడు. సుందరి గురించి మనకి తెలిసిందే కదా. నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది. ఇప్పుడు సుందరి శ్యామ్ అన్నయ్య పాప విషయంలో గొడవ పడుతున్నారు కదా, ఎలాగైనా సరే పాపను శ్యామ్ దగ్గరికి చేసి సుందరిని కట్ చేస్తే ఎలా ఉంటుందంటో కార్తీక్. నీ ఐడియా బానే ఉంది, కానీ మనకేంటి లాభం? ఏముంది, ఈ విషయంలో సుందరి విసిగిపోయి కోర్టుకు వెళ్తుంది. కోర్టుగా? అవును, శ్యామ్ నా పాపని నా దగ్గరకు రాకుండా చేస్తున్నాడు అని కోర్టులో చెప్పుకుంటుంది. అప్పుడు జడ్జి గారు పాప ఎవరి దగ్గర ఎక్కువసేపు ఉంటుందో వాళ్ళ వైపే ఉంచేస్తారు. అప్పుడు పాప శ్యామ్ అన్నయ్య దగ్గర ఉంటుంది. శ్యామ్ అన్నయ్య దగ్గర పాప ఉంటుంది కాబట్టి అప్పుడు సుందరితో మనకు పనిలేదు. మనకి పనంతా శ్యామ్ అన్నయ్యతోనే. ఆ శ్యామ్ అన్నయ్య పాపను ఎత్తుకుంటూ మన దగ్గరే పడుంటాడు. ఇదేంటి, తిరిగి తిరిగి మళ్ళీ నాకే అగెనిస్ట్ గా వచ్చేస్తుంది. శ్యామ్ పాపతో ఇక్కడే సెటిల్ అయితే అప్పుడు నా పరిస్థితి ఏంటి? సర్లే, ముందైతే సుందర్ని బయటికి పంపించేద్దాం, తర్వాత శ్యామ్ ని బయటికి పంపించడం కష్టమేం కాదు. కార్తీక్, నీకు ఐడియా నచ్చిందా? నచ్చిందను బేబీ, కాకపోతే ఈలోపే శ్యామ్ సుందరి క్లోజ్ గా ఉండాలని గ్యారంటీ ఏంటి?